సారీ, నీకు వేటాడాలనుంటే అడవిలోకి వెళ్ళి వేటాడు, ఇది మా ఏరియా, లోపలికి రాకు. లడ్డు సింగ్ సార్, ఈ ఉల్ఫ్ని ఎలాగైనా పట్టుకొని ఎక్కడైనా దూరంగా ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి వదిలేయాలి. శివా, యూ డోంట్ వరీ, ఎటువంటి వాటిల్ని పట్టుకోవడానికి నా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్, ఐడియాలు కూడా ఉన్నాయి. చెప్తాను వినో, వినో, ఎలా వద్దా? ఐడియా బానే ఉంది, కానీ ఇది కొంచెం డేంజర్. ఎందుకైనా మంచిది, నేను దూరం నుంచి మిమ్మల్ని చూస్తాను. త్వరగా రాకాశంలో. నాన్న శివ, సాయంత్రం పూట అన్ని కిటికీ తలుపులు మూసేయి. ఈ ఉల్ఫుల్ని అసలు నమ్మనే నమ్మకూడదు. ఎప్పుడు లోపలికి వస్తుందో తెలీదు. ఓకే బామ్మా, గుడ్ నైట్. జాగ్రత్తగా ఉండు. కాన్స్టబుల్లో ఇదేనయ్యా అద్భుతమైన స్పాట్, దాన్ని మనం ట్రాప్ చేసి పట్టుకోగలం. అదేంటయ్యా మనుషులతో ఆడుకుంటుందా? దాని సంగతి చెప్తాను ఉండు, ఖచ్చితంగా అది ఇదిగో దీన్ని తినడానికి వస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ గా మనం దాని మీద ఇదిగో దీన్ని వేసి పట్టుకోవాలి. నువ్వు ఆకేయాలి సరేనా? నువ్వు మర్చిపోకుండా ఇలాగే ఇక్కడ చెట్టు కిందే ఉండు. అప్పుడు నేను పట్టుకోవడానికి అది వచ్చినప్పుడు నేను ఈ వలని వేసేస్తాను. ఎలా ఉంది నా ప్లాను? నా ఫుల్ ప్రూఫ్ ప్లాను ఎలా ఉందో చెప్పవయ్యా. సార్, నన్ను తక్షణం పైకి పంపించడానికి మీరు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు సార్. సార్, నాకు మేకలాక నేను అరవలేను సార్. తోడేళ్ళకి కావాలంటే అరుస్తాను సార్. ఎప్పుడు చూసినా ఇలా భయపడతా ఎలా చెప్పు. సరే విను సార్, మీరు అద్భుతంగా అరుస్తున్నారు సార్. మీలో చాలా టాలెంట్లు దాకున్నాయి సార్. మీరు అరుస్తుంటే బొద్దుగా ఉన్న మేక అరుస్తున్నట్టుంది సార్. మీరు ఇంతకు ముందు యాక్టింగ్ ఏదైనా చేశారా సార్? యాక్టింగా? నేను స్కూల్లో కాలేజీల్లో చాలా యాక్టింగ్లు చేశానయ్యా. స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్, వామ్ము, ఎన్ని అవార్డులు తీశానో నీకు తెలుసా? మా ఇంటికి వచ్చి చూసావనుకో ఈ అవార్డు తీయనంత అవార్డులే తీశాను, చూడొచ్చు నువ్వా. అలాగా సార్, అయితే ఇందులో మెయిన్ రోల్ మీరే చెయ్యాలి సార్. మేకల వేషం వేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సార్. తీసుకోండి సార్, మీరు ఆ తోడేల్ని ఖచ్చితంగా పట్టుకుంటారు, ఖచ్చితంగా ఫేమస్ అయి టీవీలో వస్తారు సార్. మీ యాక్టింగ్ టాలీవుడ్ లోనే కాదు సార్, హాలీవుడ్ లో కూడా పేరు సంపాదిస్తారు. అవార్డుల మీద అవార్డులు, అవార్డుల మీద అవార్డులు సాధిస్తారు సార్. ఇక ఒక్క క్షణం ఆలోచించకండి, రంగంలోకి దిగిపోండి సార్. కాసంలో సరే సరే, నువ్వు చెప్తున్నావు కదా, నేను కూడా చేస్తానులే. అయితే మొదలెట్టండి సార్. లడ్డు సింగ్ సార్, ఒకవేళ ఆ ఉల్ఫ్ మీ వెనక వైపు నుంచి వస్తే అప్పుడు మీరేం చేస్తారు? నువ్వు ఎందుకని ఇప్పుడు ఈ మాట చెప్పినను? అసలు భయపెడుతున్నావు శివా. నేను ఏదో దాన్ని పట్టుకుందాం అన్న తాపన మీద యాక్టింగ్ లో దిగాను. ఈ ప్లాన్ క్యాన్సిల్, ఈ ప్లాన్ క్యాన్సిల్ సార్. ఈ ప్లాన్ మనం క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే మీ వెనక తోడేలు ఉందో చూడండి సార్. మేకలా వెళ్ళమంటే మా లడ్డు సింగ్ గారు కప్పలా గెంతుకుంటూ వెళ్తున్నారే. హే, ఇదిగో నాతో పోటీ పడు.
ఆలోచించు సార్. ఆ ఉల్ఫ్ నన్ను ఫాలో చేయకుండా ఆగదు అనుకుంటాను. అది వేటాడేటప్పుడు ఆపాను కదా, అందుకనేది నా మీద కోపంగా ఉంది. అది ఖచ్చితంగా వస్తుంది. రానివ్వండి, ఈసారి అది నాకు కంటపడిందంటే నేను దాన్ని వేదా సిటీ నుంచి బయట ట్రాప్ చేస్తాను. వేదా సిటీ నుంచి బయటనా? అవును, నా ప్లాన్ చెప్తాను వినండి. రేవా, అది నన్ను వెతుక్కుంటూ నా ఇంటికే వచ్చేసింది. ఈ శివాతోనే ఆటలా? ఓ నో రేవా, ఈసారి ఆ ఉల్ఫ్ ఒకటే రాలేదు, దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది. ఏంటి మిత్రమా, ఎందుకు అనవసరంగా నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? హే, అది నా పెట్టి కదా, నా పప్పి, దాన్ని నేను కాపాడాలి కదా. పర్వాలేదులే, దీనికే కోపడితే ఎలా? అయితే ఇప్పుడు నేను మాట్లాడే భాష నీకు అర్థం కావడం లేదు, వేరే భాషలో చెప్తాను. ఇలాగే నన్ను మిస్ అవ్వకుండా ఫాలో చేస్తూ రండి. బాబుదా సంతోషంగా పోతా. ఆ లడ్డూసింగ్ ఏరియాలోనే మీరు ఆడాలనుకుంటారా? అక్కడే చుట్టుకుంటూ ఉండండి, అప్పుడే మీకు ఇక జాలిగా ఉంటుంది. ఇన్స్పెక్టరు ప్యాంటు షూ అన్నిటినీ ఇలా పట్టుకుంటారా? మీకు అసలు నేను ఎవరినో తెలియదు కదా. లడ్డూ సింగ్ సార్, ఆ ఉల్ఫుల్ని బాగా ట్రాప్ చేశారు. ఏ, నేనెక్కడ పట్టుకున్నాను శివ, పట్టుకుంది నువ్వే కదా. థ్యాంక్ యూ శివ. కానీ నేను టీవీ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేనే పట్టుకున్నానని చెప్తాను, నువ్వు ఏమనుకోకూడదు. Ha 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 ha